వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఏంటంటే, మార్కెట్ బేసిక్గా న్యూట్రల్ నుంచి పాజిటివ్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో స్టిల్ మనకు అలానే కనిపిస్తుంది. సో న్యూట్రల్ అంటే బేసిక్ ఏంటి, 10 పాయింట్స్ పెరిగింది అనుకోండి, ఓకే, సో ఒక 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి, 100 పాయింట్స్ పవర్ పడిపోతుంది మళ్ళీ నెక్స్ట్ డే కావచ్చు, 1-2 డేస్లో. సో దాన్ని మనకు న్యూట్రల్లో అంటాం, బ్యాలెన్స్ చేయడం. ఓకే, సో ఇక్కడ మనం ఏమంటున్నామంటే, న్యూట్రల్ నుంచి పాజిటివ్ అంటే అప్ సైడ్ కొంచెం ఫేవర్ చేస్తూ న్యూట్రల్ ఉంది, అంటే ఒక 55 నుంచి 60% మనకి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది ఈవెన్ దో పాజిటివ్ ఉన్న. అంటే ఎలా అంటే, ఒక 10 రూపీస్ పెరిగింది అనుకోండి, 8 రూపీస్ పడిపోద్ది. ఇది బేసిక్గా కాన్సెప్ట్. సో దీన్ని మనము న్యూట్రల్ నుంచి పాజిటివ్ అంటాం. ఓకే, సో స్టిల్ మనకి ఇక్కడ ఏమైంది అని అంటే, ఈరోజు మన బేసిక్గా తెలుసు కాన్సెప్టు, ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ సపోర్టు రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు అది మళ్ళీ ఒకసారి ప్రైస్ అనేది ఒకసారి వచ్చి దాన్ని తగిలి టచ్ చేసి వెళ్తుంది, టెస్ట్ చేసి వెళ్తుంది. సో అదే మనం అంటాం కదా ఇప్పుడు బేసిక్గా పుల్ బ్యాక్ ర్యాలీ అని. ఓకే, సో పుల్ బ్యాక్ ర్యాలీ లాగా అని చెప్పేసి సేమ్ ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్ వర్కౌట్ అయినట్టుగా ప్రైస్ యాక్షన్లో కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ ఇది మనకి సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్టు లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి మనకు ట్రై చేస్తూ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. సో ఓవరాల్గా ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది ఇక్కడ ఈ లైన్లో. ఓకే, లాస్ట్ 10 డేస్ ముందు. ఓకే, సో బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏమైంది, స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. అక్కడ తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ ఆ లైన్ ఒకసారి టచ్ చేయడానికి ట్రై చేస్తుంది, అప్రాక్సిమేట్లీ ఆ పాయింట్ వరకు వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎట్లా ఉండబోతుంది మార్కెట్ అంటే ఏం లేదు, స్టిల్ నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ట్రెండ్ అయితే స్ట్రాంగ్ ట్రెండ్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది, డౌన్ ట్రెండ్, బట్ స్టిల్ ఇదంతా కొంచెం కరెక్షన్ లానే కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుంటే ఏంటంటే, నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానంటే, ఇంకొంచెం అప్ సైడ్ వాళ్ళకి హయ్యర్ ఇంకో వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అనుకున్నాను కదా. సో అది స్టిల్ ఇంకా పాసిబిలిటీ కనిపిస్తుంది. సో ఇది కూడా దీంట్లో ఏంటంటే మినీ కరెక్షన్, మైనర్ కరెక్షన్ దీంట్లో. ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆల్రెడీ ఒక 600-700 పాయింట్స్ పెరిగిందండి, ఆల్మోస్ట్ 700 కదా, ఆల్మోస్ట్ రఫ్లీ మనకి 600 అంటే 1000 పాయింట్స్ పెరిగింది. సో 1000 పాయింట్స్ పెరిగినప్పుడు ఖచ్చితంగా కరెక్షన్ రావాల్సిందే. సో అలా వస్తేనే మనకి అప్ సైడ్ ఇంకొక ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో అక్కడ ఏమైంది మనకి, ఆల్మోస్ట్ మళ్ళీ ఆ కరెక్షన్ అనేది కవర్ అయిపోయింది టోటల్గా. సో ఇక్కడ నుంచి కవర్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 500 పాయింట్స్. సో ఆ 500 పాయింట్స్లో మనకి 1000 పాయింట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1000 పాయింట్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 500 పాయింట్స్. సో మనకి ఒక 500 పాయింట్స్ అనేది కవర్ చేసింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 1000 పాయింట్స్ తీసుకుంటే 500 పాయింట్స్ కవర్ చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనకి బౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, స్టిల్ నేను ఇంకా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ మనకి కన్సర్న్ ఇక్కడ అంటే ఈ పాయింట్లో బ్రేక్ అవుతుందా లేదా అని చెప్పలేం, కానీ ఇక్కడైతే మళ్ళీ ప్రైస్ అనేది బౌన్స్ అవుతుందని కనిపిస్తుంది. ఇన్ కేసు కనుక ప్రైస్ ఈ లైన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇంకా వదిలేసుకోవడమే, ఇక్కడ నుంచి ఈజీగా పడిపోతుంది మార్కెట్. ఈ లైన్ కూడా ఈ 10600 ఏదైతే ఉందో అది కూడా బ్రేక్ చేసింది, బట్ స్టిల్ నేనైతే అంతగానో బ్రేక్ చేసింది అని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే, స్టిల్ నేనైతే ఇంకా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఎక్కడ అంటారా, సింపుల్గా 11,118 అని చెప్పేసి ఇంతకుముందు కాకుండా అంతకుముందు ఒక 2 వీక్స్ ఎక్కువ నేను చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోలో చెప్పాను. సో అది ఇప్పుడు అయితే ఈ కరెక్షన్ ఆ పాయింట్ వరకు అయితే తీసుకుంది. సో ఇప్పుడు ఏంటంటే 11,180 ఉంది కదా, 180 నుంచి మనకి లో చేసి 11,118 చేసింది, 11,118 చేసింది కదా. సో నెక్స్ట్ వెళ్తే ఇంకొంచెం ఒక 80-90 పాయింట్స్ పడవచ్చు, చెప్పలేము, పడితే అక్కడ పడవచ్చు, అక్కడ నుంచి మనకు ఒక స్ట్రాంగ్ బౌన్స్ అనేది రావచ్చు. అంటే మనకి ఇక్కడ బౌన్స్ వచ్చే జోన్ వచ్చేసి 11,116 నుంచి 11,106, ఓకే, ఆ జోన్లో అంటే ఈ జోన్. సో అక్కడ మనకి బౌన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇట్లా, సో ఈ పాయింట్లో మనకి బౌన్స్ చేయొచ్చు. ఓకే, నేను ఇది గ్రూప్లో షేర్ చేస్తానండి చాటు, ఓకే, ప్రాబ్లం లేదు. ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఒక 200-300 పాయింట్స్ ఇక్కడ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో అక్కడ నుంచి మళ్ళీ ప్రసక్షన్ ఎట్లుందో మనం అబ్జర్వ్ చేద్దాం. ఓవరాల్ అయితే స్టిల్ నేను ఇంకా అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
ఈవెన్ దో ఇదంతా చిన్న మైనర్ కనెక్షన్లు, కరెక్షన్లో కరెక్షన్ ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం బౌన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ప్రజెంట్. బట్ ఇది కనుక బ్రేక్ అయింది అనుకోండి, ఈ లైన్ ఇంకా వదిలేసుకోవడమే ఆప్స్ అనేవి. ఆఫ్ సైడ్ కంప్లీటెడ్ అయిపోయింది, ఇంకా కరెక్షన్ స్టార్ట్ అయింది అని వదిలేసుకోండి. ఓకే, బట్ యాజ్ లాంగ్ యాజ్ కనుక ఈ ప్రైస్ అనేది హోల్డ్ చేసింది అనుకోండి, ఈ జోన్ కనుక హోల్డ్ చేస్తే మాత్రం ఒక పక్కా బౌన్స్ అవుతుంది, నో డౌట్. ఓకే, సో ఇది బ్రేక్ అవుతే నెక్స్ట్ 7కి వస్తుంది. ఈ తర్వాత ఈసారి 10,000 కూడా బ్రేక్ చేస్తుంది, అంత పవర్ఫుల్గా అవుతుంది మార్కెట్. బట్ యాజ్ లాంగ్ యాజ్ మాత్రం ఇది హోల్డ్ చేస్తే పక్క అప్ సైడ్ అయితే వెళ్తుంది. ఓకే, సో ఇది నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ రేపు మండే కదా, ఇంకా మండే అంటే ఇక ఫెస్టివల్ తర్వాత మనకి ట్యూస్డే ఏమో ట్యూస్డేనా వెనస్డేనా హాలిడే ఉంది కదా, సో వాళ్ళ తర్వాత నేను కొన్ని షేర్స్ రికమెండ్ చేస్తాను. ఓకే, సో దానికోసం స్పెషల్గా వీడియో చేస్తాను. ఇంకేదైనా అంటే ఈ అప్ సైడ్ మూమెంట్ ఇంకేస్ ఇంకా బ్రేక్ అయినప్పుడు, ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇది ఉంది కదా, సో నాకు తెలిసి ఫెస్టివల్ ఉంది కాబట్టి అంత లిక్విడిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుందేమో అనుకుంటున్నాను, వాల్యూమ్స్ అంతగా ఉండవేమో అనుకుంటున్నా. సరే చూద్దాం ఎట్లుంటుందో. సో ఫెస్టివల్ తర్వాత నేను ఒక వీడియో చేస్తాను కొన్ని రికమెండేషన్స్ తోటి. సో చూడండి, ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. ఓకే, పొజిషన్ కూడా తీసుకుంటా తీసుకోవచ్చు. సో అప్పటి వరకు అయితే కొంచెం మార్కెట్ డల్గానే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే దసరా ఫెస్టివల్ అది ఉంది కదా. సో ట్రేడింగ్ చేసే వాళ్ళు కొంచెం హాలిడేస్లో లీవ్లో వెళ్ళి చేసేవాళ్ళు ఉంటారు, ట్రేడర్స్ అంత యాక్టివ్ ఉండరు బేసిక్గా ఈ ఫెస్టివల్ సీజన్లో. సో వాల్యూమ్స్ అంతా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఆ తర్వాత నేను కొన్ని స్టాక్స్ రికమెండేషన్ కోసం వీడియో చేస్తాను, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఇన్ కేస్ కింద బ్రేక్ అయితే ఇంకా అప్ సైడ్ 12,000 వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి అప్పుడు మనకి కొన్ని డిస్కౌంట్లో ఉన్న ప్రైస్ కొన్ని షేర్స్ ఉన్నాయి కదా చెప్తాను. మండే ట్యూస్డే అంటే ఫెస్టివల్ దసరా తర్వాత చెప్తాను. సో ఇన్ కేస్ ఏమైనా ఛాన్సెస్ ఉంటే అక్కడ మనం బై చేద్దాం. ఓకే, అవి నేను షేర్ చేస్తాను. ఓకే, సో తర్వాత ఆన్లైన్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. సో డెమో కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, సో మండే. సో ఆల్రెడీ ఒక డెమో అయితే అయిపోయింది, నెక్స్ట్ మండే కూడా ఇంకొక డెమో ఉంది. సో నేను ఆల్రెడీ గ్రూప్లో కూడా షేర్ చేశాను, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే జాయిన్ కావచ్చు. సో ట్రైనింగ్లో ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు ఏమేమి ఉంటాయని, నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను చూడండి. సో కంప్లీట్గా మనం ఏంటంటే కంప్లీట్ టెక్నికల్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, తర్వాత ఇక్కడ మన స్వింగ్ ట్రేడింగ్, షార్ట్ టర్ము, ఎవ్రీథింగ్, అన్ని స్ట్రాటజీస్ అన్ని ఎవ్రీథింగ్ మనది మాట్లాడడం జరుగుతుంది. అలా మన లైవ్ మార్కెట్లో కూడా ట్రేడ్ చేయడం జరుగుతుంది. అంటే లైక్ జస్ట్ మన చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్, 1,000-2,000 అంతే ఇన్వెస్ట్మెంటు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడింగ్ అంటే ప్రాక్టీస్ అయ్యే వరకు మీకు ఓన్గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అందుకే 1 ఇయర్ సపోర్ట్ అన్నది, అందుకే క్లియర్గా మెన్షన్ చేసింది కూడా, అందుకే మీకు వచ్చే వరకు మీతో ఉంటాం. సో ఏదో చెప్పి వదిలేయడం కాదు, సో కంప్లీట్గా మీ ఓన్గా మీరు డిపెండెంట్గా ఓన్గా మీరు చేసుకునే వరకు మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ది సేమ్ టైం లైవ్ మార్కెట్లో కూడా ట్రేడింగ్ చేయడం జరుగుతుంది, అది కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాదు, ఒక 1,000-2,000 అంతే, జస్ట్ మన ఆప్షన్స్లో ట్రేడ్ చేయడము. సో ఫస్ట్ ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మనము టార్గెట్ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ప్రాఫిట్స్ తీయడం, అలా ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మన స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో అది బేసిక్గా కాన్సెప్ట్ అది. సో దాన్ని బేస్ చేసుకొని దానికోసం అని చెప్పేసి అలా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఇక తర్వాత స్వింగ్ ట్రేడింగ్ అవన్నీ మామూలే. ఓకే, సో అందుకే 1 ఇయర్ వరకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి. సో ఆల్రెడీ గ్రూప్లో డిస్క్రిప్షన్లో లింకు నెంబర్ కూడా ఇస్తాను, లేదా మామూలు ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా మీకు నెంబర్స్ దొరుకుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. నేను మండే అనే ట్యూస్డే దసరా తర్వాత నేను కొన్ని షేర్స్ రికమెండ్ చేసి చార్ట్స్ షేర్ చేస్తాను, అప్పుడు మళ్ళీ ఇంకా కంప్లీట్ డీటెయిల్గా మాట్లాడతాను, అప్పుడు కూడా మార్కెట్ గురించి చెప్తాను, షేర్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ టార్గెట్, స్టాప్ లాస్ ఏంటి, అవన్నీ కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఓకే, సో ఇది మార్కెట్ గురించి. సో ఓవరాల్గా నేను స్టిల్ నేను కొంచెం పాజిటివ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది మన బై జోన్, ఈ రేంజ్లో బై జోన్ స్ట్రాంగ్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఇది హోల్డ్ అయినంతవరకు మనం అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అప్ సైడ్కి ప్రాబ్లం డోకా లేదు, కానీ ది పాయింట్ కనుక బిలో వస్తే ప్రాబ్లం. ఓకే, ఇది మార్కెట్ గురించి. సో నెక్స్ట్ రికమెండేషన్స్ ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే,
సో అది మోస్ట్ ప్రాబ్లీ వెనస్డే చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ.